యేసుక్రీస్తు వారు నీ పాదాల దగ్గర ఉన్నారు. Yes, you heard me right. He was at your feet. అవును, నేను చెప్తున్నటువంటి మాటలు మీరు కరెక్ట్గానే విన్నారు. మీరు మీ హృదయ సింహాసనం మీద కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. And you were commanding him, right? Telling him like a servant what to do. ఒక పనివాడికి చెప్పిన విధంగా ఆయన ఏం చేయాలో, మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా ఒక పనివాడికి ఆర్డర్ చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. If he doesn't do what you want, నీకు కావాల్సింది ఆయన చేయకపోతే, you're offended. మీరు అభ్యంతర పడుతున్నారు. You're angry. మీరు కోపం వస్తుంది. Nothing more than a servant. ఆయన ఒక సేవకుడు లాగానే మీరు ఆయన చూస్తూ ఉన్నారు. This is the sad condition of many Christians. ఇది విచారకరమైనటువంటి స్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. This is the sad condition of many churches. చాలా సంఘాలు విచారకరంగా ఈ స్థితిలోనే ఉన్నాయి. When Jesus should be the head, he is the tail really. ఆయన సంఘానికి శిరస్సుగా ఉండవలసినటువంటి